సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాళ్ళ నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హైవేలు డెత్ వేలుగా మారుతున్నాయి. రోడ్డుపై ఆగి ఉన్న వాహనాలు ప్రాణాలను తీసేస్తున్నాయి. సూర్యాపేట జిల్లాలో ఆగి ఉన్న కంటైనర్ ను కారుతో ఢీకొట్టి ఇద్దరు దంపతులు మృతి చెందిన ఘటన మరువక ముందే మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కోదాడ శివారు దుర్గాపురం వద్ద ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉంది. ప్రమాద సమయంలో కారులో 8 మంది ప్రయాణిస్తున్నట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుండగా తెల్లవారుజామున ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. అతివేగం నిద్రలేమి ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హైవేపై భారీ వాహనాలు ఆపి ఉంచడం ప్రమాదాలకు కారణమవుతున్నాయి. రోడ్డుపై ఎక్కడ పడితే అక్కడ డ్రైవర్లు వాహనాలను ఆపేసి విశ్రాంతి తీసుకుంటున్నారు. కొన్ని చోట్ల రహదారి పక్కనే ఉన్న డాపాల వద్ద వాహనాలను ఆపేస్తున్నారు. రాత్రి వేళల్లో కూడా ఈ ప్రాంతాల్లో వాహనాలను హైవేకు ఇరువైపులా ఇండికేషన్ వేయకుండానే పార్కింగ్ చేస్తున్నారు. దీంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. 2 రోజుల కిందట సూర్యాపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కొత్త జంట ప్రాణాలు కోల్పోయిన విషయం మనకు తెలిసిందే. సూర్యాపేట జిల్లా మునగాల మండలం ముకుందాపురం శివారులోని పెట్రోల్ బంకు వద్ద ఆగి ఉన్న కంటైనర్ లారీని కారు ఢీకొట్టడంతో దుర్మరణం చెందారు. వీరి కారు వెనుక నుంచి వేగంగా ఢీకొట్టింది. మృతదేహాలను బయటకు తీయడానికి 2 గంటలు శ్రమించాల్సి వచ్చింది. మళ్లీ ఇంతలోని ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టి 6 చనిపోవడం విషాదం నింపుతోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.